ఏమైనా తీసుకుంటారా? ఏమొద్దండి, మా దగ్గర కూడా పెద్దగా ఏం లేదు. పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసి తెలుసు. ఇదిగో ఏదో పడిపోయింది పడిపోయింది అన్నావుగా, అది ఇక్కడ నుంచి తీసుకో. శ్రీలంకలో ఉన్న మగవారు కన్నా ఇండియాలో ఉన్న మగవారు ఎక్కువ అన్నం తింటారు. ఎందుకు? ఇక్కడ అన్నం పండిస్తాం కాబట్టి మనం. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి. ఏదో ఒకటి పాడండి. హృదయమో నేనేం పాడమన్నాను, మీరేం పాడుతున్నారు? ఒకటి పాడండి అన్న, ఒకటి అని పాడాలి, ఒకటి అని పాడాలి. మీరు జడ్జిమెంట్ ఇచ్చారా? మీరు జడ్జిమెంట్ ఇచ్చారా? ఒక సాంగ్ పాడండి వింటాం. ఏం భాషలో పాడితే ఓకే? టెలికాస్ట్ అయ్యే భాషలో అమ్మా, టెలికాస్ట్ అయ్యే భాషలో అమ్మా. నాకు కూడా సింగింగ్ లో ప్రైజ్ వచ్చింది. ముగ్గురే ఉన్నారప్పుడు నాకు థర్డ్ ప్రైజ్, ముగ్గురే ఉన్నారప్పుడు నాకు థర్డ్ ప్రైజ్. ఇప్పుడు మీ నాన్నని తలుచుకొని పాడారు కదా, ఇప్పుడు అమ్మని తలుచుకొని కదా, ఇప్పుడు అమ్మని తలుచుకొని. అలాగే అమ్మాయిలు పడాలంటే నీకు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తాను. చెప్పండి. ఒక బీభత్సమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. అక్కడికి నువ్వు వెళ్ళావు, అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చి నీ ఎదురుగా నిలబడింది. ఆ అమ్మాయి చూస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు, తొడగొట్టావు, అంతే. ఇదే సెట్ లో ఇదే ఫ్లోర్ లో ఇప్పుడు 3 సార్లు కొట్టానండి. కానీ అప్పుడు తొడ చిన్నగా ఉంది బాబు, కానీ అప్పుడు తొడ చిన్నగా ఉంది బాబు. తొమ్మిదిలో నుండి 4 తీసేస్తే ఎంత? 5. దట్స్ ద రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ 9. ఎందుకంటే మేము తీసేస్తే అన్నాం, తీసేస్తే అన్నాం. 6 million ways to die, choose one. నేను ఆడా అంటూ మాకు తెలుసు నువ్వు మగ అని. నీ వెంటే నేనుంటే. నీకోసం ఎవరైనా ఇలా పాడారా? పాడారు సార్, పాడిన తర్వాతే నేను 2 జోల పాటలు పాడాను.